వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు లేక్ తాహూకి వెళ్ళాం. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అది. ఎంత బ్యూటిఫుల్గా బ్లూ కలర్లో ఉంటుంది వాటర్ అంతా. మామూలుగా అది హ్యూమన్ మేడ్ బీచ్ లాగా అనిపిస్తుంది. మనకి రివర్ సైడ్ బ్యాంక్, రివర్ బ్యాంక్ సైడ్ మొత్తం శాండ్, మనం బీచెస్లో ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఉంటుంది. సో 3-4 సైడ్స్ దానికి ఎంట్రన్స్ ఉందనుకుంటా. మేము యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళాల్సిన ఒక రూట్ మర్చిపోయి కొంచెం అడవిలోకి వెళ్ళాము. అక్కడ క్యాంపింగ్ అదంతా అవుతుందంట. తర్వాత అక్కడి నుంచి పీక్లోకి వెళ్ళాలి. సో మేము ఆ రూట్ కొంచెం డేంజర్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నప్పుడు, అక్కడ కాలిఫోర్నియా నేషనల్ యానిమల్ అంటే లైక్ మనకి ఎలాగైతే టైగర్ అవి ఉన్నాయి కదా, సో అక్కడ బ్రౌన్ కలర్ బేర్ అండి. సో నార్మల్గా ఏంటంటే అవి హైబర్నేట్ టైం అంటారు వాటికి. అవి ఇప్పుడు మేము వెళ్ళిన టైం అక్టోబర్లో కడుపు నింపుకొని నవంబర్ డిసెంబర్ జాన్ ఆ చలికాలం వరకు దాన్ని ఫిలప్ చేసుకుంటాయంట. సో అది చాలా సీరియస్గా, అది ఎంత ఫెరోషియస్ అయినా ఎంత ముద్దుగా చిన్నపిల్ల అనుకుంటా చేపల్ని హంట్ చేస్తుంది. అసలు ఎంత బాగా ఉంది దాని హంటింగ్ అంటే, చూడండి వీడియో, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇవి మ్యాండరిన్ డక్స్ అంటారండి ఇక్కడ. అవి ఎప్పుడు స్విమ్ చేసినా టుగెదర్ ఉంటాయి ఎక్కడ కూడా. ఆ గ్రీన్ మూతి, ఇంకోటేమో గ్రే మూతి ఉంటుంది. మ్యాండరిన్ డక్స్ ఆల్వేస్ టుగెదర్ ఉంటాయి. అందులో ఇద్దరు మేల్ డక్ కానీ ఫిమేల్ డక్ కానీ చనిపోతే ఇక ద అదర్ వన్ ఉండదు, ఇమీడియట్గా అది కూడా డై అయిపోతుంది. అంత బాండింగ్ అన్నట్టు ఈ మ్యాండరిన్ డక్స్కి. యూజువల్గా హస్బెండ్ వైఫ్స్కి హార్మోనీ ఇంట్లో, ఇక్కడ వీళ్ళు సమ్ ఒక మైథాలజీ ఏంటంటే, ఇఫ్ యూ పుట్ ఏ సింబల్ ఆఫ్ డక్స్, మ్యాండరిన్ డక్స్ ఎట్ హోమ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య హార్మోనీ బాగుంటుందని. చాలామంది అట్లా మ్యాండరిన్ డక్స్ పిక్చర్ కానీ ఐడల్స్ కానీ పెట్టుకుంటారు ఇంట్లో, కపుల్స్ హార్మోనీ బాగుండాలని. అంటే అంత ఫేమస్, బాగుంటాయి మ్యాండరిన్ డక్స్. సో చూసారు కదా మ్యాండరిన్ డాక్స్, అక్కడ గ్రీన్ హెడ్ అండ్ బ్రౌన్, అది ఎట్ వెళ్తే బుడ్డిది అటే వెళ్తుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఆ రెండు ఎంత బాగా కలుస్తున్నాయి చూడండి, క్యూట్. అలా బ్రౌన్ బీక్ ఉంది, ఒకదానికేమో హెడ్ గ్రీన్ కలర్. అవి వుడ్ కిందకి వెళ్ళిపోయాయి. సో అసలు చెప్పడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి ఈ ప్లేస్ చూడాలంటే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వాటర్ కలర్ కూడా మొత్తం బ్లూయిష్లో. ఇది ఇంకా మనము స్నో టైంలో వస్తే మాత్రం అసలు అంటే నించోడానికి ఎక్కువసేపు ఉండలేమంట, కానీ చాలా చాలా బాగుంటుందంట వ్యూ. మొత్తం చుట్టూ వైట్ ఉండి, మీరు మామూలుగా యూట్యూబ్లో చూస్తే కూడా చాలామంది యూట్యూబర్స్ చేశారు వ్లాగ్స్. అసలు నేనైతే నవంబర్ డిసెంబర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అంట. అండ్ కానీ మనకి ఈ వెదర్ సరిపోయింది, ఇప్పటికే చలి చాలా బాగా వేస్తుంది మాకు. సో చూసారు కదా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్ మై వీడియో. See you in next video. హాయ్ ఫ్రెండ్స్, నాకు ప్రమోదిని గారు ఉన్నారు.
Hi friends, please subscribe to S Talks. Please subscribe to S Talks. Video nachite kottara like, inka nachite pettara comment, baga nachite pettara share, ఇంకా నచ్చితే నొక్కరా సబ్స్క్రైబ్, లైక్ ఇచ్చేసి షేర్ ఇచ్చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంట కొట్టేయి.